రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి గారితో సహా చాలామంది ఎంపీలు, ఆ రోజు నేను ఎంపీగా ఉంటాను పార్లమెంట్లో, స్వాగతించాలి ఈ గొప్ప ఆలోచన. చాలా గొప్పగా ఉంది, మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి 2-3 రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు, అమలవుతుంది. రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి, కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం. ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా, మరి వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గం చూస్తే మనకందరికి తెలుసు, రోహిణి కార్తీ వచ్చిందంటే, అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తీ, నావు ఇంకొక 10 రోజులు అయితే రోహిణి కార్తీ వస్తుంది. రోహిణి కార్తీ వచ్చిందంటే తొలకరి జల్లులు పడతాయి, స్టార్ట్ అవుతుంది, ఎండ బాగుంటుంది తీవ్రంగా, అయినా వర్షం పడుతుంది. రైతు ఏం చేస్తాడు? సన్నకారు చిన్నకారు రైతులు బిక్కు బిక్కు అనుకుంటా అప్పు కోసం మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆసాముల దగ్గర కానీ లేదా పెట్టుబడి పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర తిరుగుతుంటాడు. విత్తనాల కోసం దున్నడానికి ఖర్చు, ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా, ఇవన్నీ సగటు రైతుకు అవసరం. నాటేయాలంటే పొలం దుక్కి దున్నాలి. అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ ఉంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు, ధైర్యంతో నేను దున్నబోతున్నాను మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు, ఎక్కడ ఏమవుతుందో ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు, ఇది ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మనం ఎప్పుడిచ్చింది? కోతలు కోసిన తర్వాత ఇచ్చింది, పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి రైతుకు జేబులో, పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు, అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. సరే, ఈ 6 మంత్స్ మంచో చెడో జరిగింది, పక్కకు పెడతాం. ఇప్పుడు ఇంకో 10 రోజులకు ఏమొస్తున్నది? రోహిణి కార్తె వస్తుంది. ఈసారి ఎర్లీ మాన్సూన్ అంటున్నారు, అంటే జూన్ మొదటి వారంలో కూడా వర్షాలు పడితే అని చెప్తున్నారు.
వాతావరణ శాఖ చెబుతున్నది. అందుకోసమే ఈరోజు క్యాబినెట్లో మా యొక్క సూచన ఏంటంటే, మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి. రైతు బంధిస్తారా, రైతు భరోసా ఇస్తారా, అది కూడా నిర్ణయం చేయాలి. రైతు బంధుకు రైతు భరోసాకు తేడా ఉన్నది. రైతు బంధు 10,000 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకం పేరు రైతు బంధు 10,000 ఎకరానికి, ఖరీఫ్కి 5,000, రబీకి 5,000 అంటే వర్షాకాలంకి 5,000, యాసంగికి 5,000 ఎకరానికి చెప్పి నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. మీరు ఎన్నికల ప్రేమనారు రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు, పెట్టి 15,000 చేసారు. అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంక అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 2 నాడు, సారీ నవంబర్ చివరిలో ఎన్నికల ముందు ఇచ్చేది ఉండే డిసెంబర్ 3 ఫలితాలు వచ్చే వరకు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపింది. సరే మీరు ఆ 7,000 కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి. ఇంకా మొన్నటిదాక 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి, అప్పచెప్పాడు. సరే మీరు వేరే దానికి వాడుకున్నారు, మొన్నటిదానికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా చాలామందికి ఇవ్వలేదు. కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి. జూన్ 1 మీరు ఎకరానికి 15,000 చొప్పున అంటే పంటకు 7,500 రూపాయలు చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. ఎందుకంటే రైతు బంధు పేరే రైతు భరోసా మీ పేరులో. దీని ఉద్దేశం ఏంది, రైతుకి పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఇది వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో మీరు చర్చించి రైతాంగం పట్ల ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇదే సందర్భంలో మీరు ఎన్నికలప్పుడు బోనస్ రైతుకి ప్రతి క్వింటాల్కి పంట పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 120,000 ఎకరాల వరి ధాన్యం నాట్లేస్తారు. దాదాపు 1 కోటి టన్నుల వరి ధాన్యం పండుతుంది తెలంగాణలో. గత లెక్కలన్నీ కూడా గత 10 నుంచి ఏ సంవత్సరం ఎంత పంట పండింది, ఖరీఫ్లు ఎంత పండింది, రబీలు ఎంత పండింది, లెక్కలందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, అది వెబ్సైట్లో ఉంది. చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నబడ్లు ఇస్తారు. యాసంగిలో సన్నపడ్లు నాటేయరు రైతులు. కారణం ఏంది, అది సన్నపు వడ్లు మరి నవంబర్లో డిసెంబర్ 1 చివరి వారం వరకు నాట్లేస్తారు. పంట మార్చ్ ఏప్రిల్ ఈవెన్ మే 1 వస్తుంది కోతలు. అప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటాయి, 36-40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఆ వడ్లు పగిలిపోతాయి, సన్నపు వడ్లు. కాబట్టి రైతు యాసంగి పంట అంటే రబీలో సన్నపు వడ్లు నాటేయరు, కేవలం వర్షాకాలంలో వేస్తారు. వేసింది కూడా ఎంత, చాలా తక్కువ. వర్షాకాలం అయితే 30-40% సన్నపు వడ్లు వేస్తారు, 60-70% దొడ్లు వడ్లు ఉంటాయి. ఇంకా యాసంగి రబీలు అయితే 10% కూడా వేయరు, ఏది సన్నపు వడ్లు 90% దొడ్డు వడ్లు వేస్తారు. మీకు తెలుసు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి విశ్వవిద్యాలయం లోపల కొత్త కొత్త వంగడాలను తీసుకొచ్చారు. కూనారముని, జై శ్రీరామ్, తెలంగాణ మసూరి,
ఇలాంటి అన్నీ కూడా ఉన్నాయి. అవి ఎట్లా కేటగరైజ్ చేస్తారు? అవి దొడ్డ సన్న అనేది ఇంతవరకు కొన్ని వడ్ల కొన్ని కేటగిరీస్ తేల్చలేదు, నెంబర్స్ ఉన్నాయి అవన్నీ ఆ రకాలే. అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నది అంటే ఎగ్గొట్టడానికి అన్నారు. కేవలము దాన్ని మీరు బోనస్ బోగస్ కోసం, బోనస్ బోగసే మీరు అట్లా ఆలోచిస్తే చిత్తశుద్ధికి రైతుకి, నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్న వడ్డు దొడ్డు వడ్డు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. దీనిపైన నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు మరి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, సైంటిస్టులు అందరం కూర్చొని ఆలోచించడం, అసలు ఈ ఈ మనకు ఉన్నటువంటి వాతావరణం పట్టుకొని ఏదైనా రబీ అంటే యాసంగి పంట ప్రీపోన్ చేసుకోవచ్చా? కేసీఆర్ గారు చాలా సీరియస్గా ఆలోచించారు దీని మీద. చలికాలం నాటు వేసిన తర్వాత పెరగదు, చలికి పెరగదు, కాబట్టి లేట్ ప్లాంటేషన్ జరుగుతుంది. లేట్ ప్లాంటేషన్ అయ్యేసరికి ఇల్డ్ లేట్గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మేలో పోతుంది, పోయేసరికి ఎండ తీవ్రత అవుతారు, కాబట్టే వడ్లు పగిలిపోయి నూకలవుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలని చెప్పి రీసెర్చ్ చేయమని చెప్పి కూడా మరి ఆనాటి ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వాన, నిరంజన్ రెడ్డి గారు, నేను ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా, సైంటిస్టులతో వీళ్ళందరూ చర్చించడం, జగిత్యాల, అదేవిధంగా మన కూనారం, మన అగ్రికల్చరల్ వరంగల్ రీసెర్చ్ స్టేషన్ అండ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్, వీళ్ళంతా డిస్కస్ చేసినాం. కాబట్టి మీ మనసు పెట్టండి, మనసు పెట్టి ఆలోచించాలి దీని మీద. ఊరికే గడబడి చేసి తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు, తిట్ల వర్షంతో సమస్య పరిష్కారం కాదు, కొంచెం సీరియస్గా ఉండాలి దీని మీద. నేను అందుకే క్యాబినెట్లో కొంచెం మంచిగా డిస్కస్ చేసి ఏ వరి ధాన్యం ఎంత కొనాలి, ఎట్లా కొనాలి, రైతుకు పెట్టుబడి అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చినటువంటి మొన్నదానికి ఇచ్చేది దేనికి ఉపయోగపడేది? వాళ్ళకు ఉన్న అకౌంట్లో కొంత యాడ్ అయింది, మరి పంట పడితే కూడా కొంత డబ్బులు ఇచ్చింది కదా అమ్ముకున్న తర్వాత పడలేదు, అప్పుడు కాదు కదా ఇవ్వవలసింది, ఎప్పుడు ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి. కాబట్టి ఈ బోనస్ బోగస్గా మార్చకండి. బోనస్ మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే నిన్న మా నిరసనలు తెలియజేశాం. యావత్ తెలంగాణలో పెద్ద స్పందన వచ్చింది మా నిరసన కార్యక్రమం తీసుకుంటే. ఎస్, ఫస్ట్ 2-3 నెలలు 100 రోజులు, 100 రోజులు ఏమైనాయి, ఇప్పుడు ఏమైనాయి 180 రోజులు అయినాయి, 6 మంత్స్. అండ్ నేను ఇంతమంది చెప్పినట్టు ఫస్ట్ 6 మంత్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రభుత్వం నడవడిక, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఫస్ట్ 6 మంత్సే ప్రజలు అంచనా కడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీకు మిగిలింది బహుశా ఇదే కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్. ఈ మళ్ళా 6 నెలలు దాటిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు నిన్న మీరు ఎన్నికలైన తెల్లారే ఎన్నిక ఓట్లు పడి తెల్లారే 500 సన్న వడ్లకని అంటది. మరి ఒక 2 రోజుల ముందు చెప్తే అయిపో కదా, 2 రోజులు మొదలు ఇదే మాట చెప్తే డిపాజిట్లు రాకపో మీకు కాంగ్రెస్ పార్టీకి. ఈ ఈ ఈ ఈ వార్త 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీకి. మేము చెప్పిన ప్రజలకి, కానీ ప్రజలు ఓపిక అయ్యో ఇంకా టైం ఉంది కదా 6 నెలలు కదా అన్నారు. కానీ మీరు ఇంత ఓట్లు పడ్డ తెల్లారే మళ్ళీ 1 నిమిషం కూడా ఆగలేదు.
కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే ఇవన్నీ చూడాలి. ఇక నిన్న మొన్న మా సీనియర్ లీడర్స్ ఇప్పుడే మేము లోపల కూర్చున్నప్పుడు చెప్తున్నారు, వరి ధాన్యం ఈ అకాల వర్షాలకు తడిసి ముద్దే ఉన్నది. మీరు బోనస్ ఇస్తే బోనస్ కాదు, రైతు 2,203 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర పలకడం లేదు ఊళ్ళల్లో. 1,800కు అమ్ముకుంటున్నారు రైతులు. ఎవరికి? రైస్ మిల్లర్లకి. మేము బోనస్ అడగలేదా అంటే మేము ఉండేదే గుంటలేడు, బోనస్ ఏడు అడుగుతాం అయ్యా అని ఏడుస్తున్నారు రైతులు. కాబట్టి మీరు ఇవాళ క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చివరిగా మళ్ళీ చెప్తున్నాను, గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, కొత్తగా గెలిచి మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యుని కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ, ముఖ్యమంత్రి కానీ అంచనా వేసేది 6 మంత్స్. ఇంకా మీకు కేవలం 10 రోజులే బాకీ ఉన్నది. కాబట్టి మంచిగా ఆలోచించండి. రైతుల పక్షాన ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో ఆ హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను. జై తెలంగాణ.